కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాలలో సిపిఐ సిపిఎం నేతలు పర్యటన. కప్పట్రాలలో యురేనియం పై పోరాడుతున్న ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురిచేయకండి. దేవనకొండ చుట్టుపక్కల ప్రజలు టెర్రరిస్టులు నక్సలైట్లు కాదు. ధర్నా చేయటం యురేనియం ఆపడం ప్రజల హక్కు. యురేనియంను ఆపడం రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉంది. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గతంలో యురేనియం పై వైఎస్ఆర్ ప్రభుత్వం నిలదీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో అనుమతులు ఇవ్వకూడదు, రాజకీయ నాయకులకు అన్ని పార్టీలకు తెలియజేసేది ఏమంటే చేశారు మీరు చేశారు అని మానుకోండి, అందరూ కలిసికట్టుగా పోరాడితే తప్ప యురేనియం ఆపలేం. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వేం కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ అనుకుంటేనే యురేనియం ప్రాజెక్టును ఆపవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తా. పోలీసులు కౌలుట్ల చెన్నకేశవ స్వామి గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులను పోలీసులు ఇబ్బందులకు గురి చేయకండి. యురేనియం ప్రాజెక్టుపై అవసరమైతే కర్నూలు జిల్లాను బంద్ చేస్తాం. దేవనకొండ ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు ఈ విషయాన్ని. ఈ కార్యక్రమంలోని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, సిపిఐ రాష్ట్ర నాయకులు శ్రీ రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గెడ్డయ్య, నియోజకవర్గం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ హండ్రీనీవా దాని తొలి ఫలితాలు ఎవరికైనా వస్తా ఉన్నాయంటే అది ఇక్కడే రావాలి. మన కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి, ఈ గ్రామాలకంతా తాగునీరు ఇవ్వాలి. కాలువ అయింది, పైగా రేపు బడ్జెట్లో ఈ కాలువ వెడల్పు చేయడానికి కూడా డబ్బులు పెడతా ఉన్నారు. కాబట్టి కెనాల్కంతా నీళ్ళు ఇస్తే మంచిగా మనం కూడా అలా నంద్యాల ఏరియాలో ఎట్లయితే పంటలు పండించుకుంటా ఉన్నారో మనం కూడా అట్లా పండించుకొని బాగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అంత మంచిగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్నప్పుడు మరి ఇక్కడ యురేనియం అని చెప్పి 68 బోర్లు వేస్తామని అది ఎప్పుడైతే పేపర్లో ఆడా ఇడా వచ్చిందో టీవీల్లో చూపించారో మొత్తం 10-15 దినాలు ఇక్కడ జనమందరూ కూడా రోడ్లు ఎక్కినారు, రాస్తారోకో చేశారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదంతా చూసిన తర్వాత మనం కూడా పోదామని మేమంతా వచ్చాం. కానీ నాకు చాలా ఆశ్చర్యము, పాపం మన శర్మ గారు అనేవి ఎప్పుడు దేంట్లో తిరిగేవాడు కాదు. ఆయన ఏదో చదువుకున్నాడు కాబట్టి తెలుసుకొని చెప్తా ఉన్నాడు అని ఆయన మీద పడినంట పోలీసులు రాత్రి 1 గంటకు వచ్చి లేపి నీ ఫోని ఆయన ఏమన్నా టెర్రరిస్టా ఫోనే నాకు ఆయన ఏమి కాదు, ఆయన ఇంటి మీద పోయి నువ్వు నీ ఫోన్ ఇవ్వయా, నీ ఫోన్లో ఏమేమి ఉంది, ఆ ఫోన్ కాదు నువ్వు శర్మను పిలుచుకుపోయినా ఏమి దొరకదు ఆయనతో, ఆయన తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినా ఏముంది ఆయనతో, ఆయన ఫోన్లో ఏముంది, ఆయన ఏమైనా గూఢచర్యం చేస్తున్నారా, ఏమన్నా సమాచారం తీసుకొని ఏమన్నా చెప్తా అన్నాడా. ఆయన తెలుసుకున్న సమాచారాన్ని జనానికే చెప్తా ఉన్నాడు బహిరంగంగా. ఆయన రహస్యం చేసింది ఏముంది, బెదిరించాల్సింది ఏముంది ఇందులో? కాబట్టి నేను ఉంటే చెప్తా ఉన్నా, నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే ఇక పాపం తెలుగుదేశం నాయకులు అదేవిధంగా మన ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా మాట్లాడారు, కానీ పాపం వాళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళని ఏం మీరు తిట్టినా ప్రయోజనం లే, పొగిడినా ప్రయోజనం లే, వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఇది మన గఫూర్ చెప్పినట్లు అదే ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలని వాళ్ళు కింద చేస్తాను అంతే తప్ప ఇదెవరిది కాదు. కానీ నేను ఇవాళ ఈ రాష్ట్రంలో దీన్ని ఆపే శక్తి ఇద్దరికే ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆపాలి, ఎందుకంటే నేను ఒకటే గుర్తు చేస్తా అన్నా, ఆ రోజు తెలుగుదేశం సిపిఐ మా రెండు పార్టీలే, మేము పులివెందులకు పోయాం, అదేవిధంగా ఆళ్ళగడ్డ పోయాం, నెల్లూరు జిల్లాలో పోయాం, యురేనియం దొరికాడు. ఆ రోజు నాతో పాటు కాలు శ్రీనివాసు వచ్చాడు, మన భూమ అఖిలప్రియ వచ్చింది, కోట్ల సుజాతం వచ్చింది, కేఈ ప్రభాకర్ వచ్చాడు ఎమ్మెల్సీ, అప్పుడు కేఈ ప్రభాకర్ కూడా వచ్చాడు. ముఖ్యంగా ప్రజలు తిరగబడాలి, ఇదే మాటలు చెప్పాం, మీకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ దగ్గరపై, మీ వైఖరి ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, పోరాటానికి మద్దతు ఇస్తారా లేదా, వైకాపాను నిలదీసిన చంద్రబాబు నాయుడు. అరే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన,
मेमे प्रतिपक्ष कल आ रोज।